హాయ్ వ్యూస్, అసలు ఈ న్యూస్ చెక్ చేస్తుంటే ఒకసారి నాకు ఎందుకు ఒళ్ళు గగ్గురు పడిచింది. మన హైదరాబాద్ ఉంది కదా, మెయిన్ హైదరాబాదు, దాని యొక్క ఏరియా 650 స్క్వేర్ కిలోమీటర్, 4000 స్క్వేర్ కిలోమీటర్ ఉంది ఒకటి ఒక ఏరియా అనుకుందాం. అంటే ఇప్పుడు హైదరాబాద్కి ఎన్ని రేట్లు? 6530, 6636 అండ్ 5630, 6 రెట్లు. ఇంకా 6 రెట్ల మీద ఇంకా కొంచెం ఎక్కువే. సరే, 6 హైదరాబాదులు కలిస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద ఐస్బర్గ్, మంచు ఫలకం. ఐస్బర్గ్ అది మంచు ఫలకం ఏంటంటే బాబు, అది పెద్ద కొండ అంటారా? సరే, మంచు కొండ. కానీ కొండ అంటే ఒక చోట ఉండాలి, బట్ తేలాడుతూ వస్తుంది నీటి మీద. అంటార్కిటికా దగ్గర 30 సంవత్సరాలుగా సైలెంట్గా ఉండి మొన్న నవంబర్లో ఇది కదలటం మొదలైంది. కదలటం మొదలై ఎటు వస్తుంది? ఎక్కడైతే ఓ రకమైనటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ నీరు గట్టకట్టకుండా ఉండే ప్రాంతం ఉంటుందో ఆ సముద్రంలో, అంటార్కిటిక్ సముద్రంలో, అక్కడ నెమ్మది అటు సైడ్ వస్తుంది. ఆ తర్వాత ఏమైంది, అంటార్కిటిక్ అన్నప్పుడు అటు చూస్తే పసిఫిక్, ఇటు కనుక వచ్చినట్టయితే హిందూ మహాసముద్రం, మ్యాక్సిమం హిందూ మహాసముద్రాలు కలిసే అవకాశం అయితే ఉంది. ఈలోపు అంత పెద్ద ఐస్బర్గ్ మరి మామూలు నీళ్ళలో కలుస్తున్నప్పుడు మెల్ట్ అయిద్దిగా, కరిగిపోయింది కదా. మరి కరిగిపోయింది అన్నప్పుడు మరి అంత పెద్ద అంటే మళ్ళీ చెప్పలేదు కదా మీకు. 6 రెట్లు హైదరాబాద్కి పెద్ద, 100 కోట్ల టన్నులు, 1 ట్రిలియన్ టన్స్. 1 ట్రిలియన్ అంటే ఎంత? 1000 బిలియన్లు. బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు. 1000 × 100 అంటే ఎంత? 100000. 100 కోట్ల టన్నులు. ఒరి దేవుడా. మళ్ళీ టన్ అంటే ఎంత? 10 క్వింటాలు. క్వింటాల్ అంటే ఎంత? 100 కేజీలు. 100 × 10 = 1000. 1000 × 100 కోట్లు అప్పుడు ఎంత? 10 కోట్లు. అంటే 10 కోట్ల కేజీలు. అమ్మ బాబోయ్, 10 కోట్ల కేజీలు బరువు ఉన్నటువంటి పెద్ద మంచు ఫలకం సముద్రంలో తేలాడుతూ వస్తుంది. ఇది ఏ ప్రాంతాలను ముంచిద్దో ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ దీనిని గనక ఈ గల్ఫ్ దేశాల లాంటివి గనక తెచ్చి దాని కనుక మంచినీళ్ళు కనుక మార్చుకుంటే కొన్ని సంవత్సరాలు కూడా దాగేయచ్చు. ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ ఏవైతే ఐస్బర్గ్స్ ఉంటాయో వాటిని నీటి మీద తేలియడలాగే తీసుకొచ్చి మరి అంతసేపు కరక్కుండా ఎలవడితే నాకు అర్థం కావట్లా తెచ్చేసి దాన్ని మంచినీళ్ళుగా మార్చేస్తారు. మరి అలా దీన్ని మారుస్తారా? వామ్ము అంత పెద్ద అంత మేము ఎలా బాబు ఏంటనుకుని అంటారా? దీనికి సంబంధించి బాస్, ఈ బేస్ ఆర్టిక్ సర్వే అని చెప్పేసి ఒకటి ఉంది, యూకేకి చెందినటువంటి వాళ్ళు ఆ పోలార్ షిప్ మీద వచ్చేసి మొత్తం సర్వే చేస్తున్న మూమెంట్లో దీన్ని చూసి ఆ శాంపిల్ కలెక్ట్ చేసి ఎలా ఏంటని మొత్తం చెక్ చేస్తే అప్పుడు తెలిసింది 4000 స్క్వేర్ కిలోమీటర్లు, 100 కోట్ల టన్నుల బరువు ఉంది అని చెప్పేసి. అక్కడ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో, ఆర్ఆర్ఎస్ సార్ డేవిడ్ అటెన్బరో, ఆయన ఈ రహస్యాలన్నీ కూడా ఇప్పుడు ప్రపంచానికి చెప్పాడు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడుతూ ఉంది. అది మెల్ట్ అయితే పరిస్థితి ఏంటి? తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని మునిగిపోతే అర్థం కావట్లా. పోనీ దాన్ని ఏమన్నా బ్రేక్ చేసిన వాడుకుందామా అంటే అది ఎలా ఏంటనేది మరి ప్రచారం జరగాలి. ఒకవేళ సముద్రంలో ఆల్రెడీ ఉన్న షిప్లు ఏదైనా వచ్చింది డీ కొంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇది వచ్చి మధ్యలోనే మరలా ఫ్రీజ్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఎన్నో క్వశ్చన్స్ అన్నమాట. దానికి పెట్టిన పేరు A23A. A23A. ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో బాస్, ఆర్టిక్ సర్వేకి సంబంధించినటువంటి వాళ్ళు, యూకేకి చెందినటువంటి వాళ్ళు, ఆర్ఆర్ఎస్ సార్ డేవిడ్ అటెన్బరో, వాళ్ళ టీం కనిపెట్టి దీని విషయాలన్నీ కూడా ప్రపంచానికి చెప్పడం జరిగింది. 6 రెట్లు హైదరాబాద్ కన్నా వైశాల్యం అండ్ 10 కోట్ల కేజీలు, 100 టన్నుల బరువు, 100 కోట్ల టన్నుల బరువు, 1 ట్రిలియన్ టన్స్ బరువు ఐస్బర్గ్. ఇలా మన సృష్టిలో తెలియడం ఇంకా మనం చాలా ఉన్నాయి, రాను రోజుల్లో ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం. బాలకృష్ణ అంటాడు కదా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి దాచుంచాం అంటాడు. లైక్ అలా ఇంకా మనం చాలా చాలా తెలుసుకోవాలి.